సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టుడే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సిరీస్ అండ్ ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ వై కెపాసిటర్స్ సో సిరీస్ అండ్ ప్యారల్ కాంబినేషన్స్ అనేటివి ఎలా వస్తున్నాయి కెపాసిటర్స్లో కనెక్షన్స్లో అనేది మనం మీరు మోడల్ లో చూద్దాం సో బేసిక్గా మనకి ఒక కెపాసిటర్ అనేది దాని యొక్క ప్లేట్ ఛార్జ్ అనేది ఎలా వస్తుంది సో ఒక కెపాసిటర్ అనేది మనం తీసుకున్నట్టయితే దానికి ఇచ్చే మనం సప్లైని బట్టి దానిలో ప్లేట్స్ అనేటివి అయితే పాజిటివ్ ఛార్జ్ అవ్వనా లేదా మెగిటివ్ చార్జ్ అనేది డిసైడ్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కెపాసిటర్ తీసుకొని దాంట్లో ఒక టర్మినల్ ఏమో వన్ సైడ్ ఆఫ్ కెపాసిటర్ ఇంకో టర్మినల్ సెకండ్ సైడ్ ఆఫ్ కెపాసిటర్ కనెక్ట్ చేస్తాం ఏదైతే మనం పాజిటివ్ టర్మినల్ అనేది ఒక సైడ్ ఆఫ్ కెపాసిటర్ కనెక్ట్ చేస్తామో సో ఆ ప్లేట్ అనేది మనకి టోటల్ పాజిటివ్ ఛార్జ్ అవ్వడం జరుగుతుంది సో ఇట్ ఈజ్ జనైటెడ్ బై ప్లస్ క్యూ ప్లస్ క్యూ సో ఏదైతే మనకు టర్మినల్ నెగిటివ్ టర్మినల్ అనేది ఒక ఇంకొక సైడ్ మిగిలిపోయిన సైడ్ అనే కెపాసిటర్ కనెక్ట్ చేస్తామో అది నెగిటివ్లో ఛార్జడ్ అవుతుంది సో ఇట్ ఈస్ డివైడెడ్ బై మైనస్ క్యూ సో ఇది బేసిక్గా మనకి జరిగేది కెపాసిటర్లో సో ఇప్పుడు ఫస్ట్ మనం ప్యాలలో ఏమవుతుందో డిసై చూద్దాం సో బేసిక్గా సేమ్ ఇదే కనెక్షన్ అనేది మనము ఒక వోల్టేజ్ సప్లై తీసుకున్నాం సో నెగిటివ్ పాజిటివ్ అనేది సప్లై తీసుకున్నాం సో అప్పుడు ఏం చేసాను నేను ఈ కెపాసిటర్స్ అనేటివి కెపాసిటర్స్ అనేటివి ఏం అంటే ఒక మూడు కెపాసిటర్లో తీసుకున్నాం ఒక సమ్ ఆఫ్ త్రీ కెపాసిటర్స్ చూసుకున్నాం త్రీ కెపాసిటర్స్ ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ కెపాసిటర్ అనేది పాజిటివ్కి అంటే ఇది ప్లస్ క్యూ ప్లస్ సారీ ఇది మైనస్ కదా మైనస్ క్యూ మైనస్ క్యూ మైనస్ క్యూ సో వన్ సైడ్ ఆఫ్ కెపాసిటర్స్ అనేది మైనస్ ఆఫ్ మైనస్ టర్మినల్ ఆఫ్ బ్యాటరీ కనెక్ట్ చేశా అండ్ ఇంక మిగిలిపోయిన ఇంకొక టర్మినల్ ఏదైతే ఉందో పాజిటివ్ టర్మినల్కి ఇంకొక సైడ్ ఆఫ్ కెపాసిటర్స్ అనేది మనం కనెక్ట్ చేసాం సో మనకి ఏమవుతుంది వన్ సైడ్ ఆఫ్ ఏదైతే మనం నేటివ్ సైడ్ కనెక్ట్ చేసామో అది నెగిటివ్ చార్జడ్ ఆఫ్ ప్లేట్ అవుతుంది ఏదైతే పాజిటివ్ కనెక్ట్ చేసామో అది పాజిటివ్ ఛార్జడ్ ప్లేట్ అవుతుంది సో ఇలా మనం కెపాసిటర్స్ అనేది కనెక్ట్ చేసాం ఇది వోల్టేజ్ సప్లై సో ఇప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ ప్లేట్స్ అనేవి ఒకటే సైడ్ నెగిటివ్ ప్లేట్స్ అనేవి ఒకటే సైడ్ అయినాయి కాబట్టి దీన్ని మనం ప్యారల్ కనెక్షన్ అంటాం సో ఇక్కడ ప్యాలల్ కనెక్షన్ ఏమవుతుందంటే మనకి ఇచ్చిన వోల్టేజ్ అనేది ఇలా వచ్చి మూడిట్లో మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది వెళ్తుంది సో సో సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ వెళ్తుంది కాబట్టి దీనిలో ప్రొడ్యూస్ అయ్యే కెపాసిటెన్స్ అంటే కెపాసిటార్లో ఉండే కెపాసిటన్స్ కూడా సేమ్ ఉంటుంది సో మనకు బేసిక్గా తెలిసిన ఫార్ములా ఏంటి సి ఈక్వల్ టు క్యూ బైవి కెపాసిటెన్స్ ఈక్వల్ టు చార్జ్ పర్ వోల్టేజ్ సో ఇక్కడ మనకి ఏమైంది ఓల్టేజ్ అనేది సేమ్ ఉంది సో సేమ్ ఉంది కాబట్టి సేమ్ అమౌంట్ ఆఫ్ కెపాసిటన్స్ అనేది రావడం జరుగుతుంది సో సేమ్ అమౌంట్ ఆఫ్ కెపాసిటెన్స్ వచ్చింది కాబట్టి దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు దీని నుంచి మనము క్యూ ఈక్వల్ టు సీ ఇన్ టు వి అని రాసుకోవచ్చా సీఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు సీ ఇన్ వి సో ఎందుకంటే కెపాసిటన్స్ అనేది సేమ్ సో వోల్టేజ్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అనేది సేమ్ కెపాసిటన్ సేమ్ అవుతుంది సో చార్జ్ అనేది మనకి సేమ్ ఉంటుంది సో దీని ప్రకారంగా మనం ఏం చేస్తాం ఇక్కడ తీసుకున్న కెపాసిటర్స్ ఏంటి కెపాసిటర్ వన్ టూ త్రీ త్రీ కెపాసిటర్స్ తీసుకున్నాం సో అప్పుడు మనకి నెట్ ఛార్జ్ ఎంత అవుతుంది నెట్ ఛార్జ్ క్యూ ఈక్వల్ టు క్యూ వన్ కెపాసిటన్స్ సేమ్ ఓల్టేజ్ సేమ్ సో ఇక్కడ మనకి ఛార్జెస్ అనేవి సేమ్ అవుతుంది సో క్యూ వన్ ప్లస్ క్యూ టూ ప్లస్ క్యూ త్రీ ఇలా రావడం జరిగింది సో మనకు తెలుసు సి ఈక్వల్ టు క్యూబైవి సో ఈ సి ఈక్వల్ టు వి క్యూ ఈక్వల్ టు సీవీ కదా సో ఈ సివి అనేది మనం ఇలెటెడ్ బి ఈక్వేషన్ వన్ అనుకుంటే సివి సబ్స్టిట్యూట్ సీవీ ఇన్ ఈక్వేషన్ వన్ సో ఈక్వేషన్ వల్ల మనకి సబ్స్టిట్యూట్ చేసే సీవి వాల్యూ ఏమవుతుంది సివి ఈక్వల్ టు సివి సారీ కెపాసిటన్ వన్ వోల్టేజ్ వోల్టేజ్ అనేది సేమ్ ఉంది కాబట్టి వి అన్ వితోటి ఇన్వోట్ చేసుకుందాం సో సి వన్ వి ప్లస్ సి టూ వి ప్లస్ సి త్రీ వి సో సమ్ ఆఫ్ కెపాసిటన్స్ ఉన్నాయి సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు వోల్టేజ్ అనేది సేమ్ ఉంది కాబట్టి వోల్టేజ్ని కామన్ తీసుకొచ్చా సో అప్పుడు ఏమవుతుంది సి వి ఈక్వల్ టు వోల్టేజ్ కామన్ తీసుకుంటే సి వన్ ప్లస్ సి టూ ప్లస్ సి త్రీ అవుతుందా సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు వోల్టేజ్ వోల్టేజ్ గెట్ క్యాన్సిల్ చేస్తే సి ఈక్వల్ టు కెపాసిటన్స్ ఇన్ ప్యారలల్ కెపాసిటన్స్ కెపాసిటన్స్ ఇన్ ప్యారలల్ ఏమవుతుందంటే సి ఈక్వల్ టు దీని నుంచి సి ఈక్వల్ టు సి వన్ ప్లస్ సి టూ ప్లస్ సి త్రీ అనేది మనకు రావడం జరుగుతుంది సో కెపాసిటెన్స్ అనేది నథింగ్ బట్ ఈ కెపాసిటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కండెన్సర్స్ ఈ కండెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ప్యాలలో మనం కనెక్ట్ చేసినప్పుడు దీని యొక్క కెపాసిటెన్స్ అనేటివి యాడ్ అవ్వడం జరుగుతుంది టోటల్ కెపాసిటెన్స్ నెట్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఆఫ్ ఫస్ట్ కెపాసిటర్స్ కెపాసిటెన్స్ ఆఫ్ సెకండ్ కెపాసిటర్ కెపాసిటెన్స్ ఆఫ్ థర్డ్ కెపాసిటర్ యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఇది మనకి ప్యారలల్ కనెక్షన్లో సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కెపాసిటర్స్ అనేది ఎలా కనెక్ట్ చేస్తున్నాను అంటే సేమ్ వోల్టేజ్ సప్లై అనేది మనం ఇచ్చాం వోల్టేజ్ సప్లై ఇచ్చి బట్ నేను ఫస్ట్ టైం ఏం చేసా కెపాసిటర్స్ అనేవి పాజిటివ్ ప్లేట్స్ అనే ఒక సైడ్ నెగిటివ్ ప్లేట్స్ అనేవి ఒక సైడ్ వచ్చేటట్టు కనెక్ట్ చేస్తాను బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఆల్టర్నేటివ్గా ప్లేట్స్ అనేది అరేంజ్ చేస్తున్నాను సో కెపాసిటర్స్ అనేటివి ఇలా కనెక్ట్ చేస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేస్తున్నా సో ఇప్పుడు ఏమవుతుంది ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఇది క్యూ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ సో ఇది మనకి సమ్ ఆఫ్ వోల్టేజ్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి వోల్టేజ్ సప్లై ఇచ్చాం సో వోల్టేజ్ అని ఏమవుతుంది ఈ డైరెక్షన్ మనకి ఫ్లో అవ్వడం జరుగుతుంది బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ కెపాసిటర్ నుంచి సెకండ్ కెపాసిటర్కి మనకి వోల్టేజ్ అనేది ఫ్లో అవుతుంది సో ఇక్కడ ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది ఈ కెపాసిటీలో సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది కదా ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ వెళ్ళడానికి సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ని కన్జ్యూమ్ చేస్తుంది సో ఆ కన్జ్యూమ్ చేయడం వల్ల ఇక్కడ మనకి డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది నథింగ్ బట్ స్టార్టింగ్ దాంట్లో వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫైవ్ వోల్స్ సప్లై చేసాం సో ఫైవ్ వోల్స్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ దానికి ఏమో ఫైవ్ వోల్ట్స్ వస్తుంది సో ఆ ఫైవ్ వోల్స్లో ఫస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ కన్జ్యూమ్ చేసుకొని సెకండ్ దానికి పం పంపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ వోల్ట్ అనేది ఇది కెపాసిటర్ అనేది ఛార్జ్ కన్జ్యూమ్ చేసింది సో మిగిలిన ఫోర్ వోల్ట్స్ అనేది దీనికి వెళ్ళింది దీంట్లో సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ కన్జ్యూమ్ అవుతుంది సో దాని తర్వాత మళ్ళీ దీనికి వెళ్తుంది సో ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది సో మనం ఏం చేస్తామంటే ఈ వోల్టేజ్ని వి వన్ వి టూ వీ త్రీ అని రాసుకుంటాం సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు టోటల్ వోల్టేజ్ ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ అని రాసుకోవచ్చా లిటిడ్ బి ఈక్వేషన్ వన్ రాసుకోవచ్చా అండ్ మనకు తెలుసు సి ఈక్వల్ టు క్యూబైవి ఇది యూనివర్సల్ ఫార్మ్ ఆఫ్ కెపాసిటర్ సో సి ఈక్వల్ టు క్యూబైవి సో సి ఈక్వల్ టు వి కాబట్టి దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ వోల్టేజ్ని తీసుకుంటాం సో వోల్టేజ్ ఈక్వల్ టు క్యూబై సి అని రాసుకోవచ్చా వోల్టేజ్ ఈక్వల్ టు క్యూబైసీ సో ఈ క్యూబైసీ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఈక్వేషన్ లోన్లో సబ్ట్యూట్ చేస్తున్నాం సో అప్పుడు ఏమవుతుంది వి ప్లే వి ఈక్వల్ టు సి సో క్యూబైసి క్యూబైసీ సో ఇక్కడ ఏమవుతుంది వోల్టేజ్ అనేది డిఫరెంట్ అయినా సరే మనకి ఏమవుతుంది ఛార్జ్ అనేది ఛార్జ్ అనేది ఇక్కడ సేమ్ ఉండడం జరుగుతుంది సో ఛార్జ్ సేమ్ ఉంటుంది కాబట్టి క్యూ బై సి వన్ ప్లస్ క్యూ బై సి టు ప్లస్ క్యూ బై అని రాసుకోవచ్చా ఎందుకంటే వీ ఈక్వల్ టు క్యూ బై సి సో కె ఛార్జ్ అనేది సేమ్ ఉంటుంది బట్ కెపాసిటీన్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది దీంట్లో సో అందుకోసం దీంట్లో ఏం చేస్తున్నాం మళ్ళీ దీంట్లోంచి మనం క్యూ బై సి నుంచి క్యూని కామన్ తీసాం ఎందుకంటే సేమ్ ఉంది క్యూని కామన్ తీసి ఏమవుతుంది వన్ బై సి వన్ ప్లస్ వన్ బై సి టూ ప్లస్ వన్ బై సి త్రీ అవుతుందా సో దీని నుంచి మనం మళ్ళీ ఏం చేస్తు చేస్తున్నామంటే క్యూని మనం క్యాన్సిల్ చేస్తున్నాం ఎందుకంటే క్యూ అనే సేమ్ ఉంది సో ఇక్కడ నుంచి మనకి ఏవాల్సింది కెపాసిటెన్స్ వాల్యూ సో వన్ బై ఈక్వల్ టు సమ్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు నెట్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు వన్ బై సి వన్ ప్లస్ వన్ బై సి టూ ప్లస్ వన్ బై సి త్రీ ఇది మనకి దేనికి సిరీస్లో మనం కెపాసిటర్స్ ఆర్ కండెన్సర్స్ కనెక్ట్ చేసినప్పుడు మనకి కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి వన్ బై సి వన్ ప్లస్ వన్ బై సి టూ ప్లస్ వన్ బై నథింగ్ బట్ ఎన్ని కెపాసిటర్స్ ఉంటే అన్ని మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది బట్ ఈ అదే విషయం మనం ప్యారలల్లో చూసుకున్నట్టయితే టోటల్ కెపాసిటన్స్ అనేది ఈక్వల్ టు సి వన్ ప్లస్ సి టూ ప్లస్ త్రీ త్రీ రావడం జరుగుతుంది ఇన్న ప్యారలల్ ఇదేంట్లో ఇన్న సిరీస్